హలో అండి వెల్కమ్ టు ఆహా కిచెన్ నేను మీ అనురాధ ఇది కొత్తిమీర రసంతో చేసిన రైస్ చాలా టేస్టీగా ఉంటుంది కొత్తిమీర పేస్ట్తో చేసుకోవచ్చు కొత్తిమీర రసంతో కొత్తిమీర బాగా ఎక్కువగా ఉందనుకోండి ఇలా రసం తీసి చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా మనకు కావాల్సిన తగినన్ని బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఒక గ్లాస్ నీళ్ళు పోసి నానబెట్టుకోండి ఒక అరగంట ఈలోపు మిగిలిన ప్రాసెస్ అంతా చేసుకోవచ్చు కొంచెం కొత్తిమీరని ఎక్కువే తీసుకోండి దీన్ని శుభ్రంగా కడిగి చిన్నగా ముక్కలు కట్ చేసుకోండి కాడలతో సహా ఈ పొడుగు పొడుగ్గా ఉన్న కాడల్ని మనం పేస్ట్ చేసి వేసుకుంటే కనుక ఎక్కువ అన్నంలో చాలా పీచులా ఉంటుంది అలా కాకుండా ఇలా చేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది ఈ కొత్తిమీరని మిక్సీ జార్లో వేసుకొని నీళ్లు వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోండి ఏమి వేయలేదు కొత్తిమీరలో ఉత్త కొత్తిమీర మాత్రమే ఇలా వేసుకొని ఒక స్ట్రైనర్లో వేసుకొని వడకట్టేసుకోండి మనం రెడీ చేసుకున్న రైస్కి ఎన్ని నీళ్ళు కావాలో అన్ని నీళ్ళని ఈ ఫిల్టర్లో వేసి దీన్ని వడకట్టేసుకోండి మనకు రైస్ పోసే నీళ్ళు మొత్తం ఈ కొత్తిమీరలో వేసి మనం ఫిల్టర్ చేస్తామన్నమాట అప్పుడు ఇంకా ఏమి మిగలకుండా ఆ పిప్పి మాత్రమే ఉంటుంది ఇదిగో చూడండి చాలా తక్కువ మొత్తం వచ్చేసింది దీనిలో ఉన్న ఎంత ఈ కాడల్లో ఉన్న పీస్ మాత్రమే మిగిలింది ఇలా కొత్తిమీర రసాన్ని రెడీ చేసుకోండి ఇప్పుడు ఈ రసంలో ఒక చెక్క నిమ్మకాయ రసం పిండండి మన పులుపు కోసం మనం ఓన్లీ కొత్తిమీరతో సింపుల్గా రైస్ చేసుకుంటున్నాం పదార్థాలు ఎక్కువ ఏమీ అవసరం లేదు దీనికి మనం పులుపు కోసం ఒక అరచెక్క నిమ్మకాయని ఈ రసంలో ముందే పిండేసుకుంటున్నాం ఇప్పుడు మనం మసాలాలు కూడా చాలా తక్కువ నాలుగు లవంగాలు చిన్న దాల్చిన చెక్క ఒక యాలకాయ ఒక బిర్యానీ ఆకు కొంచెం ఒక స్పూన్ షాజీరా ఇవన్నీ ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఫస్ట్ అవి వేసుకోండి ఇవి కాస్త వేగనిచ్చి కొన్ని పచ్చిమిరపకాయలు అంటే మన కారానికి తగ్గట్టు మనకి ఎన్ని పచ్చిమిరపకాయలు మనకు ఆ తినే కారాన్ని బట్టి వేసుకోండి మూడో నాలుగో ఐదో అలాగా వేసుకొని అవి కాస్త వేగనిచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఒక్క చిన్న స్పూన్ మాత్రమే తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా పొడుగ్గా తరుక్కొని అది కూడా వేసుకోండి ఈ ఉల్లిపాయ బాగా వేగక్కర్లేదు క్రంచీగా తగిలేటట్టుగా ఈ ఉల్లిపాయ అంతా విడిపోయేటట్టు వేగితే చాలు పచ్చిదనం పోయి విడిపోయేటట్టు వేగితే చాలు తర్వాత ఇటు మళ్ళీ ఉడుకుతుంది ఇది లంచ్ బాక్సులకైనా లేదా చక్కగా ఇంటి దగ్గర ఏదైనా ఏమి తిన్నప్పుడు ఏం తినబుద్ధి కానప్పుడైనా చక్కగా చేసుకోవచ్చు ఇది ఇవి బఠానీలు ఒక్క బఠానీలు కూడా వేసుకున్నాను ఇవి కాయల బఠానీలు అనమాట ప్రొవిజన్ బఠానీలు అయితే కలర్ వచ్చేస్తాయి అవి కొనుక్కోవద్దు చక్కగా ఇప్పుడు కాయలు వస్తున్నాయి అవి కొనుక్కోండి ఒలిచి పెట్టుకుంటే డీప్లో పెట్టుకుంటే మీకు ఎన్ని రోజులైనా ఉంటాయి ఇప్పుడు మనం నానబెట్టుకొని నీళ్లు తీసేసిన బియ్యాన్ని వేసుకొని ఈ మసాలాలన్నీ ఈ బియ్యానికి పట్టేటట్టుగా ఇలా బియ్యాన్ని ఒక్కసారి కనుక వేయించుకున్నారంటే బియ్యం తర్వాత కూడా అన్నం పొడి ఉంటుంది తర్వాత తగినంత ఉప్పు కూడా వేసుకొని ఇందాక సిద్ధం చేసుకున్న కొత్తిమీర రసాన్ని పక్కన పొయ్యి మీద మరిగించుకోండి ఆ మరిగేటప్పుడు తెచ్చి ఈ వేయించిన బియ్యంలో పోసుకోండి ఇలా రెండు వేడివేడిగానే ఉండాలి చల్లగా పొయ్యి బాకండి ఇలా వేడిగా వేసుకోండి వేసుకొని మళ్ళీ ఒక్కసారి కలుపుకొని ఉప్పు చెక్ చేసుకొని ఇలా ఉడికేటప్పుడు ఈ బియ్యంలో నీరు కాస్త చాలా వరకు తగ్గేటట్టుగా కొంచెం మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని తర్వాత బాగా సిమ్లో పెట్టుకొని చక్కగా ఒక పది నిమిషాలు ఉడకనివ్వండి ఇదిగో ఇలా చక్కగా ఉడికింది మంచి టేస్ట్గా రెడీ అయిపోయింది ఇలా ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చక్కగా ప్లేట్లోకి మంచి రైతాతో పెరుగు చట్నీతో వడ్డించుకోండి చక్కగా పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా బాగా ఇష్టపడతారు కొత్తిమీర రసం మన జీర్ణాశయానికి చాలా మంచిది ఈ వంట కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి